పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బిర్దురాయమల్లు, చింతకుంట విజయరమణారావు, మాజీ ఎంపీపీ సీనియర్ న్యాయవాది సి సత్యనారాయణ రెడ్డి మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ చౌరస్తాలో అయ్యప్ప టెంపుల్ సమీపంలో ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టి తనంతరం కూడా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో తెలుగు వారి కీర్తి ప్రతిష్టలు కలిగించిన నేత తారక రామారావు గారు. అటువంటి వ్యక్తి మహానాయుని మనం స్మరించుకోవడం మన జీవిత ధన్యం. ఎందుకంటే ముఖ్యంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని కూడా భావి తరాలకు, ఎందుకంటే మా తరం వారికి మా చిన్న తర్వాత తరం వారికి అన్నగారి గురించి మిగతా పురుగుల గురించి తెలుసుకోవాలి. భావి తరాలకు తెలియాలన్న ఉద్దేశంతో అన్నగారి యొక్క అనే యొక్క జన్మనే తారక జన్ముడు అయితే దైవాంశ సమృద్ధుడు దేవుని మానవ రూపం ఉన్న దైవాంశ సమృద్ధుడిగా మన తెలుగు ప్రజలు భావిస్తారు. కాబట్టి ఆయన యొక్క స్ఫూర్తులు కానీ ఆయన యొక్క జీవిత చరిత్ర కానీ ఆయన పేద ప్రజలకు చేసిన అనేక కార్యక్రమాలు కూడా భావితాలకు తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న ఏ ప్రభుత్వమైన ఆనాడు నందమూరి తారక రామారావు చేసుకున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని తప్పించి ఇంకా వేరే లేదు. ఎందుకంటే ఏదైనా కానీ ఆయనే స్ఫూర్తి ప్రకారం ఏ ప్రభుత్వం వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా మళ్ళీ ఇంకే ప్రభుత్వం వచ్చినా కానీ అందరూ అందరూ తారక రామారావు చూసుకున్న విప్లవాత్మకమైన కార్యక్రమాలు ఈ రోజు మన మార్గదర్శనంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ శాస్త్రసభ్యులు గారికి మిగతా ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ అంటే ఓ సంచలనం, స్ఫూర్తి అని అన్నారు. 300కు పైగా సినిమాలలో నటించి సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజకీయాలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఏఎన్ఆర్ గారు అని ఒక ధృవతారక వారు, అటువంటి గొప్ప మహనీయుడు ఎన్టీఆర్ గారు. అటువంటి ఎన్టీఆర్ గారికి మా అన్నగారు బిరుదు రాజమౌళి గారు సుల్తానాబాద్లో ఎన్టీఆర్ అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టినటువంటి మా అన్నగారు బిరుదు రాజమౌళి గారు. అప్పుడు నేను అక్కడే సహాధ్యాయిగా ఉన్నాను. మరి అన్నగారితో చాలా కార్యక్రమాల్లో ఎన్టీఆర్ అభిమాన సంఘ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. మరి సుల్తానాబాద్ లో ఎన్టీఆర్ అభిమాన సంఘం అంటేనే రాజమల్లన్న, రాజమల్లన్న అంటేనే ఎన్టీఆర్ అభిమాన సంఘం. అంటే ఆ విధంగా కార్యక్రమాలు నడిపించారు రోజులకు. అట్లా మా అన్నగారికి ఎన్టీఆర్ అంటే ఎనలేని అభిమానం, గౌరవం. మరి అదే గౌరవం అభిమానంతో తర్వాతి కాలంలో మరి తెలుగుదేశంలో శాసనసభ్యులకు గెలవటం అనేది మరి చాలా గొప్ప విషయం. అట్లా ఎన్టీఆర్ గారు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఎంతో మంది సామాన్యులకు కూడా మరి ప్రజాప్రతిని కావడానికి అవకాశం కల్పించినటువంటి మహనీయుడు ఎన్టీఆర్ గారు. మరి చలనచిత్ర రంగంలో దాదాపు ఒక 302 సినిమాలు నటించి తను నటించినటువంటి పాత్ర లేదు అనేటువంటి మరి విషయాన్ని మరి ధృవపరచినటువంటి వ్యక్తి. నాయకుడైనా ప్రతి నాయకుడైనా అది క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా ఏ పాత్ర అయినా తనదైన ముద్ర వేసినటువంటి గొప్ప వ్యక్తి. మాజీ ఎమ్మెల్యే బిరుదు రాయమల్లు మాట్లాడుతూ ఎన్టీఆర్ దైవ సమానులని అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. తాను 1970లో ఎన్టీఆర్ అభిమాన సంఘం స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు.
రాజకీయ ఉత్తరాలు కాబట్టి నాకు నేను చెప్పాలంటే మా తల్లిదండ్రుల తర్వాత ఎన్టీ రామారావు నా దైవుని భావిస్తున్నాను. ఎందుకంటే ఎన్టీ రామారావు లేకపోతే నీ కూడా లేదు. ఎందుకంటే వారి యొక్క కనుసూపులో మెదిగినాను, వారు చెప్పిన కార్యక్రమాలు కూడా విజయవంతం చేశాను. దానికి తగ్గట్టుగా ఇక్కడ పెద్దపేట ప్రజలందరూ కూడా నా తెలుగుదేశం ప్రజలందరూ కూడా మిత్రులందరూ కూడా సత్యనారాయణ గారు ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఆ రోజు విజయరామరావు గారి తర్వాత మా धन्यवाद राज्य चंद्रशेखर रामाराव इन ईद अदे विधा विज्ञप्ति महानुभा की प्रति जन्म को अतन कार्यक्रम दिग्विजय मन मैं कार्यक्रम की इंत दिग्विजय शुक्रवार की इकट्ड अखबारी कमी सभ्युक अदे विधा मन मन सारे गौड़ी मन वस्त्र गारे कमी सभ्यु धन्यवाद राबोये कल तक सुलताबाद माजी एमएलए चिंतकुंट विजयरमणारावु मात्लाडुतू 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే పార్టీని అధికారంలోకి తెచ్చిన చరిత్ర ఎన్టీఆర్దని అన్నారు. మండలాల ఏర్పాటు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, పక్కా గృహాలు, జనతా వస్త్రాలు, 2 రూపాయలకే కిలో బియ్యం తదితర సంక్షేమ పథకాలను ఎన్టీఆర్ అమలు చేసినట్టు ఆయన వివరించారు. ఎన్టీఆర్ నీడలో తెలుగుదేశం పార్టీలో ఎదిగిన తనకు ఈరోజు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం కడుపు నిండా సంతోషంగా ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా తర్వాత దానికనము సర్పంచిగా కోఆపరేటివ్గా చైర్మన్గా ఎంపీపీగా అనేక పదవులు చేపట్టి ఇవాళ మరి ఈ ప్రాంతంలో ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీని 83 నుండి తెలుగుదేశం పార్టీలో ఉన్నన్ని రోజులు ఆ పార్టీని కాపాడడం జరిగింది. మరి మేము ఇక్కడ నేను కానీ సత్యనారాయణ గారు కానీ మరి ఇక్కడ వేదిక ఉన్న సురేష్ గౌడ్ గారు కానీ మేమంతా కూడా 97లా డిప్యూటీసీగా సత్యన ఎంపీపీగా మరి మీ అందరం కూడా ఆ రోజు మరి అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము మండలాల్లో పదవులు చేయడం జరిగింది. వాటి తదుపరి ఆ రోజు 30 రూపాయలు పింఛన్, ఇవాళ 2000 పింఛన్. అసలు పింఛన్ తీసుకొచ్చిందే ఎన్టీ రామారావు గారు, అప్పటి వరకు పింఛన్ లేదు. ఆ పింఛన్ ఇవాళ తెలుగు రాష్ట్రాలలో ఇక్కడ తెలంగాణ 2000 రూపాయలు అంటాం. అంటే ఎన్టీ రామారావు గురించి ఇంత చెప్పినా తప్పనే ఇలా మాటువంటి ఎత్తులం రాజకీయాలు వచ్చిన అంటే అది ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ద్వారానే మనందరం చాలా మంది రాజకీయ కట్టం ఇలా మాట్లాడడంలో ఇంత నీతిగా ఉన్నారంటే కారణం అది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పుట్టారు. నేను 100% చెప్తా గర్వంగా ఎక్కడైనా, ఎందుకంటే ఆ ఎన్టీ రామారావు గారి నీడగా మేము పెరిగిన వాస్తవం కాబట్టి ఆ పార్టీ పెట్టిన పార్టీలో మేము ఎదిగినాం కాబట్టి మాకంటూ ఒక నీతి నిజాయితీ అంటే ఒక ప్రజలతో ఎట్లుండాలి, ప్రజలతో ఏ రకంగా సంబంధాలు ఉండాలి, మన గల పదవులు వచ్చినా పదవులు లేకున్నా ప్రజలతో ఏ రకంగా మమేకం కావాలి, ఏ రకంగా ఇలా ఎన్టీ రామారావు ఏం చెప్పేది ఎవరన్నా ఆ ఎమ్మెల్యే ఉండని మంత్రి ఉండని లంచం తీసుకున్నా అంటే 100 మందిని నిలదీశారు. మరి 100 రోజులు మళ్ళీ నాకు ఈ అవకాశం వస్తూ రావాలనుకున్నాను. తమ్ముడు రాదు వల్ల ఈ 100వ జయంతి సందర్భంగా నాకు ఈ అవకాశం వచ్చి ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొనాలన్నందుకు నాకు నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. నేను ఎమ్మెల్యే గెలిచినాను కూడా నాకు ఇంత సంతోషం లేదు. ఇవాళ నాకు నా కడుపు నిండింది, కడుపు నిండా కూడా నాకు సంతోషం ఉంది. మాజీ ఎంపీపీ సీనియర్ న్యాయవాది సి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ కృషి ఉంటే మనుషులు రుచులవుతారు అని సినిమాలో పాడిన పాటను ఆయన నిజ జీవితంలో ఆచరణ యోగ్యం చేశారని అన్నారు. టీడీపీని స్థాపించి 9 నెలల కాలంలోనే 202 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారని అన్నారు. ఈ చరిత్రను ఎవరూ తిరగరాయలేరని పేర్కొన్నారు. ఆయన గొప్ప మానవతావాది అని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే మనము ఆయనకిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని తీర్మానం చేశారు. అది ఆయనే పాడినప్పుడు కూడా నిజంగా ఆయన నోట్ల రూపాన్ని వర్తిస్తారు. ఒక మనిషి కృషి ఉంటే ఏ స్థాయికైనా ఎదగవచ్చాడనికి నిలువెత్తు సాక్ష్యం మన ఎన్టీఆర్. సినిమాలో ఒక వెలుగు వెలిగినటువంటి ఎన్టీ రామారావు తన యొక్క 60వ జన్మదినం సందర్భంగా సినిమాలకు వీడ్కోలు పలికి ప్రజా జీవితంలోకి రావడం జరిగింది. ప్రపంచ చరిత్రలోనే నాకు తెలిసినంత వరకు 9 నెలల కాలంలో ఒక రాజకీయ పార్టీ పెట్టి అప్పటికి తిరుగులేని రాజకీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి 262 శాసనసభ్యులతో అధికారంలోకి వచ్చినటువంటి చరిత్ర ఈ దేశంలోనే కాదు నా తెలిసినంత వరకు కూడా ప్రపంచంలో కూడా ఇక్కడ లేదు. మళ్ళీ దాన్ని ఎవరు కూడా బ్లేమ్ చేస్తారని నేను అనుకోవడం లేదు. ఇప్పటికి కూడా 2 రూపాయల కిలో బియ్యం అంటే మనకు జ్ఞాపకం వచ్చే ఎన్టీ రామారావు ఈరోజు ఉచితంగా బియ్యం ఇస్తున్నా కూడా ఎవరు ఇస్తున్నట్టు ఎవరు తెలియదు కానీ 2 రూపాయల కిలో బియ్యం అంటే మాత్రం మనకు జ్ఞాపకం వచ్చే ఎన్టీ రామారావు. అంటే ఆయనే సమాజం పట్ల సమాజంలో ఉన్నటువంటి అట్టడు ప్రజల పట్ల ఎంత అంకితభావంతో ఆలోచించి ఆ 2 రూపాయల కిలో బియ్యం పెట్టిందని ఒకసారి ఆలోచించారు. ఆయన చెప్తున్న ప్రతి మనిషి కనీసం తినటం తిండి ఉండాలి. అదేవిధంగా పరిపాలనలో కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. అప్పటి వరకు మహిళలకు రాజకీయంలో రిజర్వేషన్ లేదు. మరి మహిళలకు కూడా రాజకీయంలో రిజర్వేషన్ కల్పించడమే కాదు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే భారతదేశంలో ఎక్కడా లేనప్పుడు 1985లోనే మహిళలకు కూడా తండ్రి బాటలో సమాన హక్కు ఉంటుందని చెప్పి చట్టం తెచ్చినటువంటి ఘనత ఎన్టీ రామారావు ఉంది. ఈ రాష్ట్రాలు ఉన్నంత వరకు కూడా ఎన్టీ రామారావు ఎవరు మర్చిపోరు. ఏ ముఖ్యమంత్రిని మర్చిపోయినా కూడా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అనే విషయాన్ని ప్రజలు మర్చిపోరు. ఆ విధంగా పరిపాలన అందించి ప్రజల మనిషిగా ఇచ్చినటువంటి ఎన్టీ రామారావు మనం చిరస్మరణీయుడు. వారిని స్మరించుకోవడమే కాదు వారి ఆశయాలకు అనుకూలంగా మనం కూడా నడుచుకుంటే వారికి నిజమైనటువంటి నివాళులు అర్పిస్తే వాళ్ళని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షులు ఉప్పురాజు కోలకిషన్ గోపగాని సారయ్య గౌడ్ సురేష్ గౌడ్ పెంట రాజేష్ నూగిల్ల మల్లయ్య బొంకూరి స్వామి బొడ్డుపల్లి శ్రీనివాస్ బూతగడ్డ సంపత్ మందల సత్యనారాయణ రెడ్డి అక్కపాక తిరుపతి సయ్యద్ మస్రత్ తదితరులు పాల్గొన్నారు.